Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అంజనాద్రి పర్వతమే ఆంజనేయుడి జన్మస్థలం. ఉగాది నాడు ఆధారాలు బయటపెట్టిన టిటిడి. కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించాడా? టిటిడి చెబుతున్న ఆధారాలు ఎంతవరకు నిజం? హనుమంతుడి జన్మస్థలం గురించి పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు ఏం చెబుతున్నాయి? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమలే హనుమంతుడి జన్మస్థలం. ఇవిగో ఆధారాలు అంటూ చెప్పారు టిటిడి ఈవో జవహర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం పండితులతో ఏర్పాటు చేసిన కమిటీ దీనిని నిర్ధారించిందని అన్నారు. ఎంతో ప్రత్యేకమైన సప్తగిరులలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి నిజమైన జన్మస్థలమని బలమైన ఆధారాలను సేకరించామన్నారు. అన్ని ఆధారాలతో నివేదికను తయారు చేశామన్నారు జవహర్ రెడ్డి. ఆ నివేదికను ప్రజల ముందుంచి త్వరలో అభిప్రాయాలను సేకరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా హనుమంతుడి జన్మస్థలం తమదేనని ఏ రాష్ట్రం ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ తమ దగ్గర ఆధారాలు ఉంటే ఏ రాష్ట్రమైనా బయటపెట్టవచ్చునన్నారు ఆయన. రామబంటు హనుమంతుడి జన్మస్థలంపై సర్వత్రా వివాదం నెలకొంది. అసలు ఆంజనేయుడు జన్మస్థలం ఎక్కడ? పురాణ ఇతిహాసాలు హనుమంతుని జన్మస్థలం ఎక్కడని చెబుతున్నాయి? ఈ ఒక్క ప్రశ్నకు ఎన్నో సమాధానాలు. కొందరు మహారాష్ట్రలో అంటుంటే, మరికొందరు గుజరాత్ అంటూ, ఇంకొందరైతే జార్ఖండ్లోనే హనుమంతుడు జన్మించారని వాదోపవాదాలు వినిపిస్తున్నారు. కానీ హనుమంతుడి జన్మస్థలానికి సంబంధించిన ఆధారాలను సైతం బయటపెట్టామంటున్నారు జవహర్ రెడ్డి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువయ్యున్న ఆ ఏడు కొండలే అసలైన మారుతి జన్మస్థలమని చాలా రోజుల నుంచి టిటిడి వాదిస్తూనే ఉంది. గతంలో నిరూపిస్తామని చెప్పినా ఆ దిశగా ప్రయత్నాలు ముందుకు పడలేదు. కానీ ఈసారి హనుమంతుడి జన్మస్థలంపై నిగ్గు తేల్చడానికి వేసిన కమిటీ తమ నివేదికలో అన్ని అంశాలను స్పష్టం చేసింది. త్వరలోనే దీనిని ప్రజల ముందు పెట్టనున్నారు. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని ఈవో జవహర్ రెడ్డి కోరారు. అసలు ఆంజనేయస్వామి చరిత్ర ఏం చెబుతోంది? హనుమ పుట్టిన పుణ్యభూమి తిరుమలే అని టిటిడి రుజువు చేశామంటోంది. మరి దీనిపై నిపుణులు ఏమంటారో చూడాలి. ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు తెలియజేస్తాయో లేవో చూడాలి. ఇన్నాళ్ళు తెరపైకి రాని హనుమ జన్మస్థలం ఇప్పుడు రావడానికి కారణం కూడా లేదంటున్నారు కొందరు. హనుమ జన్మస్థలం తిరుమల కొండల్లోని జాపాలి తీర్థమును టిటిడి నిర్లక్ష్యం చేస్తోందని చరిత్రకారులు, భక్తులు చాలా కాలం నుంచి విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికే టిటిడి ఈ విషయాన్ని తెరపైకి తెచ్చింది అంటున్నారు. హనుమ జన్మస్థలం అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవిఎస్జి హనుమద్ ప్రసాద్ గ్రంథాన్ని రచించారు. హనుమ చరిత్రకు శ్రీ పరాశర సంహిత గ్రంథం ప్రామాణికమని, స్కంద పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పవనస్తుతుడు, రామభక్తుడు, అంజనీ పుత్రుని జన్మస్థల వివాదం ఇప్పటిది కాదు. హనుమంతుడి జన్మస్థలం ఇక్కడే అంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందుతున్నాయి. మరి టిటిడి చూపించిన ఆధారాలతో అందరూ ఏకీభవిస్తారో లేదో చూడాలి. మహామునులు, మహర్షులు రచించిన గ్రంథాలు వెంకటాద్రి పర్వతంలోనే హనుమంతుడు జన్మించాడని పురాణాలు, వేద గ్రంథాలు చెబుతున్నాయి. వెంకటాచల మహత్యం, భావిసూత్ర పురాణంలో ఆంజనేయ జన్మస్థలంపై ప్రస్తావించినట్లు వేద పండితులు చెబుతున్నారు. వెంకటేశ్వరుడు కొలువైన శేషాచలంలో హనుమ వైభవం గురించి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఏది ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానం ముందు చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకుంది. ఉగాది నాడు అన్ని ఆధారాలు చూపిస్తామన్నట్లుగానే వాటిని ప్రజల ముందుకు తెచ్చింది. మరి దీంతో అందరూ ఏకీభవిస్తారా? ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే వారికి టిటిడి పరిశోధన కమిటీ ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూడాలి.